హలో నమస్తే, వెల్కమ్ టు సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు నేను ఎటువంటి చీరలు చూపించబోతున్నానని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా, నేను అంతే ఆసక్తిగా ఏ చీరలు చూడాలని ఎదురు చూస్తున్నాను. సో మరి ఆలస్యం చేయకుండా విజయశీల గారిని వెల్కమ్ చేసేసి ఏ చీరలు చూపించబోతున్నారో అడిగేద్దాం. నమస్తే విజయశీల గారు. సో మాకు ఈరోజు ఏ టైప్ ఆఫ్ చీరలు చూపించబోతున్నారు? ఇప్పటి వరకు అన్ని మనం కొంచెం హెవీ శారీస్ చూసాం కదండి. సో సింపుల్ శారీస్ అన్ని అకేషన్స్కి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సూటబుల్ శారీస్ నేను చూపిస్తాను. ఓకే, మెయిన్గా ఈ శారీస్లో కలర్ కాంబినేషన్స్నే ఎక్కువగా హైలైట్ చేశామండి. ఓకే, సో శారీ సింపుల్గా ఉంది బట్ ఆ కలర్స్లోనే మనం ఆ చీరను ఎలివేట్ చేసాము. సో ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్, ఎల్లో బార్డర్. ఎల్లో కూడా ఏంటంటే అది లెమన్ ఎల్లో హాఫ్ వైట్ కాంబినేషన్తో, క్రీమ్ కలర్ కాంబినేషన్తో కల్నెత్లో వచ్చింది కాబట్టి ఈ చీరకి ఆ కల్నెత్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. అలాగే అంటే ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్, గద్వాల్ అనగానే మనకు ఆ టెంపుల్ బార్డర్స్ గుర్తొస్తాయి. సో ఆ టెంపుల్ బార్డర్స్ని ఇన్కార్పొరేట్ చేసాం దీంట్లో. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఈ శారీ ఉంటుంది. అలాగే అంటే కొన్ని అఫీషియల్ పర్పస్ కూడా మనం ఒక్కొక్కసారి సిల్క్ శారీస్ కట్టాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే మరీ హెవీ జరీ బార్డర్స్తో కానీ పల్లూస్తో కానీ మనం ఆ అకేషన్స్కి వెళ్ళలేము. అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీస్, అలాంటి పార్టీస్కి కూడా సిల్క్లో ఉన్న గ్లోరీ మనకి కాటన్లో రాదు. అలానే మరీ రిచ్ శారీస్ కూడా మనం అలాంటి అకేషన్స్కి కట్టలేము. సో ఇది ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీలో టూ కలర్ కాంబినేషన్స్తో చెక్స్ తీసుకున్నామండి, యెల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. సో మనకి వర్టికల్గా ఎల్లో స్ట్రైప్స్ వస్తుంది, హారిజంటల్గా బ్లూ కలర్ కాంబినేషన్. సో అది ఒక చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు, బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్. సింపుల్గా ఎక్కువగా జరీ యూజ్ చేయకుండా ఓన్లీ టిష్యూ పళ్ళు అండి, ఇది లైన్స్ లాగా ఇచ్చాము. సేమ్ డిజైన్లో ఇది ఇంకో కాంబినేషన్ అండి, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ ఎల్లో బార్డర్. సేమ్ డిజైన్ మనం ఇక్కడ కూడా టెంపుల్ బార్డర్స్ చూడచ్చు. పళ్ళు పార్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో సింపుల్గా జరీ డాట్స్ లాగా ఇచ్చామండి. సో మరీ హెవీగా లేకుండా, అలాగే మరీ సింపుల్గా కాకుండా ఈ చీర బాగా ఎలివేట్ అవుతుంది. చిన్న డౌట్ అండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి. సో ఏంటంటే ఇప్పుడు మనకు మనం చూసినవన్నీ హ్యాండ్లూమ్ శారీసే కదా, సో మీరు తయారు చేయించేవి, సో మేము కూడా హ్యాండ్లూమ్ని కొంచెం ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలని డిజైనర్స్ అంతా ఎక్కువ ఇప్పుడు హ్యాండ్లూమ్స్నే ప్రిఫర్ చేస్తున్నారండి. సో డిఫరెంట్ అంటే ఓన్లీ శారీసే కాకుండా డ్రెస్సెస్లో, ఫ్రాక్స్లో, ప్రతి దాంట్లో కూడా హ్యాండ్లూమ్స్ని యూజ్ చేస్తున్నారు. అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ అందరికీ ఒక డౌట్ అంటే హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయాలంటే మా వంతు కృషి మేమేం చేయొచ్చు, మా వంతుగా మేము ఎలా ప్రమోట్ చేయొచ్చు అని అంటూ ఉంటారు. సో దానికి మనం సోషల్ మీడియాని ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాని పాజిటివ్ కూడా యూజ్ చేయొచ్చు, నెగిటివ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ వేలో మీరు పాజిటివ్గా యూజ్ చేస్తూ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయొచ్చండి. మీరు ఏ శారీ కట్టుకున్నా, ఏ డ్రెస్ హ్యాండ్లూమ్ డ్రెస్ వేసుకున్నా, ఏ దుప్పట్టా వేసుకున్నా మీరు ట్యాగ్ చేయొచ్చు ఫేస్బుక్లో, అంటే ఐ వేర్ హ్యాండ్లూమ్స్ అని. అలాగే ఇప్పుడు సేవ్ ద శారీ అని కూడా మూమెంట్ ఉంది. అంటే ఈ వెస్టర్న్ కల్చర్లో ఏంటంటే శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చెయ్యట్లేదు. కంఫర్ట్ అనుకోండి, టైం అనుకోండి, రీజన్స్ ఏవైనా శారీస్ని కొద్దిగా పక్కకి జరిపేసి డ్రెస్సెస్ని, వెస్టర్న్ కల్చర్ని ఎక్కువగా ఆఫ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన ట్రెడిషనల్ అటైర్, మన శారీని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో కంపల్సరీగా అంటే కొన్ని గవర్నమెంట్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళు కంపల్సరీ వీక్లో 1 డే 2 డేస్ మన హ్యాండ్లూమ్స్నే వేసుకోవాలండి. అలాగే యూనిఫామ్స్ కూడా కొన్ని కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో యూనిఫామ్స్ని డ్రెస్ కోడ్గా పెడుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా డ్రెస్ కోడ్ని పెడుతున్నారు. సో అలా మనం కూడా ఏదైనా డ్రెస్ కోడ్ పెట్టుకొని, ఈవెన్ కిట్టి పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ఒక వీవ్, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వీవ్ని డ్రెస్ కోడ్గా పెట్టుకొని, మెయిన్ ఏంటంటే ఆ కిట్టి పార్టీలో గ్యాదరింగ్ ఉంటుంది, గెట్ టుగెదర్ ఉంటుంది.
సో అందరూ కలిసి ఒకే టైప్ ఆఫ్ శారీస్ కట్టుకొని అవి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారు. దే ఆర్ ట్యాగింగ్ ద టైప్ ఆఫ్ వీవ్ దే ఆర్ వేరింగ్. అలా అని మనం ఈ వీవ్స్ ని రివైవ్ చెయ్యొచ్చు. సో అలా కూడా మీరు చెయ్యొచ్చు. మీరు ఏ చీర కట్టుకున్నా మీరు ఐ వేర్ హ్యాండ్లూమ్ అనో లేకపోతే ఆ టైప్ ఆఫ్ వీవ్ గద్వాల్ అని కానీ కత్ అని కానీ దాన్ని ట్యాగ్ చేస్తూ ఇంకా మీరు ఇష్టపడితే సంప్రదాయాన్ని కూడా ట్యాగ్ చెయ్యొచ్చు. సో దట్ వే మీరు కూడా హ్యాండ్లూమ్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు.